బిగ్ బాస్ టీమ్ శివాజీ గారిని ఇంటికి పంపించాలని ఏమన్నా ప్లాన్స్ వేస్తున్నారా నిన్న సాటర్డే ఎపిసోడ్ చూసిన ప్రతి ప్రత్యేక కూడా ఇదే డౌట్ వస్తుంది శివాజీ గారి ముందు డిఫరెంట్ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ని ముందు పెట్టి ఇక్కడ నుంచి గేమ్ టఫ్గా ఉంటుంది సో మీరు ఉండాలనుకుంటున్నారా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అండ్ ఇప్పటి నుంచి మీ హెల్త్ కండిషన్ గురించి మీదే బాధ్యత మాది కాదు అని చెప్పడం ఎంత కూడా కరెక్ట్ అనిపించింది ఎందుకంటే సీజన్ ఫోర్లో గంగవని కానీ నోయల్ని కానీ బిగ్ బాస్ మీరు ఉంటారా వెళ్ళిపోతారని ఎక్కడా కూడా చెప్పలేదు ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా బిగ్ బాసే కల్పించుకొని మీరు ఉంటారా వెళ్ళిపోతారా అని చెప్పలేదు ఇంకా చెప్పాలి అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు వాళ్ళకే వాళ్ళే వాళ్ళ హెల్త్ కండిషన్ చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళే కానీ బిగ్ బాస్ అయితే ఎప్పుడు అడిగేవాడు కాదు కానీ ఈ సీజన్ లో మాత్రం శివాజీ గారిని పిలిచి మీరు ఉంటారా వెళ్ళిపోతారా అడగడం అనేది చాలా చాలా పెద్ద ప్లాన్ అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ లాస్ట్ టూ వీక్స్ నుండి చూస్తే శివాజీ గారు హ్యాండ్ పెయిన్ వస్తుంది నేను వెళ్ళిపోతానని ఎక్కడ కూడా అనలేదు ఏ ఎపిసోడ్ లో కూడా మనం చూడలేదు ఆ బీన్ బ్యాక్ టాస్క్ తర్వాత చాలా చాలా యాక్టివ్ అయిపోయారు కిల్లా టాస్క్ లో కూడా చాలా బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు హే యస్ వీకెండ్ ఎపిసోడ్ హైలైట్స్ అయితే డిస్కస్ చేద్దాం పాత సీజన్ లో చూసుకున్నట్లయితే కొంతమంది గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళు గేమ్స్ ఆడి గ్రూప్ గా గ్రూప్ గేమ్ ఆడి అండ్ అలాగే ఫేవరెటిజం వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ గ్రూప్ మాత్రం ఫేవరెటిజం చేస్తూ వస్తే హోస్ట్ తప్పకుండా ఫైర్ అయ్యాడు అలాగే జనాలు కూడా ఎలిమినేట్ చేసేవాళ్ళు అనమాట కానీ ఈ సీజన్ లో మాత్రం అలా లేదు ఎందుకంటే అటు స్టార్ మా బ్యాచ్ కానీ ఇటు శివాజీ వాళ్ళ బ్యాచ్ కానీ సీజన్ స్టార్టింగ్ నుండి కూడా గ్రూప్ గేమ్ ఆడుకుంటూనే వచ్చారు అండ్ హోస్ట్ కానీ బిగ్ బాస్ కానీ ఎక్కడ కూడా వార్నింగ్ ఇవ్వలేదు అలాగే చూసే జనానికి కూడా ఆప్షన్ లేకుండా పోయింది ఏదో ఒక గ్రూప్ ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇంకా ఎలా అయిపోయింది అంటే గేమ్ ఎవరైనా ఒక గ్రూప్ లో మెంబర్ మిస్టేక్ చేస్తే అదేంటి సార్ మాది మిస్టేకా పక్క గ్రూప్ ఇంకా చేయలేదా అందుకంటే పెద్ద మిస్టేక్స్ చేశారు కదా అన్నట్లు అయిపోయింది గేమ్ అయితే ఇండివిజువల్ ప్లే అనేది లేకుండా పోయిందన్నమాట ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇష్యూస్ గురించి అయితే డిస్కస్ చేస్తారు ఇక్కడ అయితే ఫస్ట్ అర్జున్ అండ్ శివాజీ అండ్ హౌస్ మొత్తం కూడా అమర్దీప్ కే కెప్టెన్సీ రావాలని అందరూ కూడా కోరుకున్నారు అండ్ శివాజీ కానీ అర్జున్ కానీ వాళ్ళైతే మాటైతే ఇచ్చారు అమర్దీప్ కి నీకే సపోర్ట్ చేస్తాం అన్నట్లు కానీ శోభ యారిగెంట్ బిహేవియర్ కానీ ఆ పొగరుతో మాట్లాడిన మాటలు కానీ సో ఎవరికి నచ్చలేదు అనమాట అందుకే ఇన్స్టాంట్ గా శివాజీ కానీ అర్జున్ కానీ వాళ్ళ డెసిషన్ అయితే చేంజ్ చేసుకున్నారు శోభ ఆ ఎపిసోడ్ లో ఫస్ట్ నుండి కూడా ఎలా ఉంది అంటే అమర్దీప్ కాకుండా ఎవరు పిక్చర్స్ వచ్చినా సరే నేను తీసేస్తాను అని చాలా ఆరోగెంట్ గా చెప్పింది ఇది ఫైనల్ ఒకే ఒక లాస్ట్ కెప్టెన్సీ సో తను కొంచెం ప్లీజింగ్ మోడ్ లో ఉండొచ్చు ఎందుకంటే ఆ హౌస్ మేట్స్ అందరూ కూడా అగ్రడ్ మరిని కెప్టెన్ అవ్వడానికి కానీ ఆమె ప్లీజింగ్ మోడ్ లో లేకుండా ఎట్లీస్ట్ సాఫ్ట్ గా కూడా మాట్లాడకుండా చాలా ఆరోగెంట్ గా ఇక్కడ కూడా ఫైట్ మోడ్ లో డి అంటే డి సై అంటే సై అన్న మోడ్ లో అవసరం లేదు కదా ఇక్కడ కానీ అదే బిహేవర్ తో వెళ్ళింది అండ్ అలాగే అర్జున్ దగ్గరకు వచ్చేసరికి నాకు నువ్వు కెప్టెన్ అవ్వడం ఇష్టం లేదు అందుకే అని అని చెప్పేసరికి అర్జున్ కైతే బాగా ట్రిగ్గర్ అయిపోయింది బిహేవ్ చేసేసరికి ఆయన అయితే తీసుకోలేకపోయారు అందుకే ఆయన కూడా కొంచెం పట్టుబట్టారు లాస్ట్ లో శివాజీ దగ్గరకు వచ్చేసరికి డిప్యూటీస్ ని ఎవరిని పెట్టుకుంటాం అన్నప్పుడు శోభా అండ్ ప్రియాంక అని చెప్తారు అయితే అక్కడ ఆయన చెప్పారు ఆయనకి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళని పెట్టుకోవడం అన్నట్లు వీడు మారరా వీడు అంతే ఆల్రెడీ డిసైడ్ అయ్యారు అని అండ్ అలాగే శివాజీ గారు డిప్యూటీస్ ని ఎవరిని పెట్టుకుంటున్నావు అని అమర్దీప్ని అడిగినప్పుడు అమర్దీప్ శోభ అండ్ ప్రియాంక అని చెప్పినప్పుడు శివాజీ గారు అయితే తనకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళని పెట్టడం అన్నట్లు చెప్పారు ఆల్రెడీ ఎలా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు వాడు ఇంకా మారలేదురా అనేసి ఎవరితో డిస్కస్ చేశారు ఆ విషయం శివాజీ గారికి వాళ్ళని డిప్యూటీస్ గా పెట్టే ఇంట్రెస్ట్ లేదు ఇష్టం లేదన్న సంగతి అమర్దీప్ కి క్లారిటీ అయితే ఉంది క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి డిస్కస్ చేస్తాడు అయితే ఇక్కడ ఇక్కడ కెప్టెన్సీ అనేది ఎవరికి ఇంపార్టెంట్ అమర్దీప్ కి ఇంపార్టెంట్ కాబట్టి తను అన్న అన్న ఇప్పుడు నీకు ప్రాబ్లమ్ అయితే డిప్యూటీస్ నేను మార్చుకుంటాను నేను ఎవరు పెట్టుకుంటే బెటర్ సజెస్ట్ చెయ్యి ఓకే నాకు నీ ఓట్ అనేది నీ సపోర్ట్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీ నీకేం కావాలి అని తను కొంచెం ప్లీజింగ్ మళ్ళీ అడిగి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు కెప్టెన్ అయిపోయి ఉండేవాడు అండ్ అలాగే శివాజీ గారు కూడా కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పుకుంటే బాగుండేది నువ్వు వాళ్ళిద్దరిని కెప్టెన్ డిప్యూటీస్ గా తీసుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు అవకాశం రాని వాళ్ళకి అవకాశం ఇద్దాము ఆల్రెడీ కెప్టెన్ అవ్వకుండా రతిక అండ్ అశ్విని ఉన్నారు సో వాళ్ళకి డిప్యూటీస్ ఇస్తే బాగుంటుంది అని ఏదో ఒక ఆయనకున్న ఒపీనియన్ ని క్లియర్ గా అమర్దీకి చెప్పుకున్నట్లు బాగుండేది అట్లీస్ట్ అక్కడైనా అమర్దీప్ కి క్లారిటీ వచ్చేది ఓకే అన్నట్లు అండ్ అమర్దీప్ వెళ్ళి వాళ్ళ దోస్తులకి చెప్పినప్పుడు ప్రియాంక అర్థమైంది ఈ విషయం కానీ ఆమె అయితే చెప్పలేదు ఆమె అనుకుందంట నువ్వు మేము డిప్యూటీస్ గా ఉండొద్దు సో నువ్వు వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తావు సో దట్ నువ్వు కెప్టెన్ అవుతావు అని ఆమె చెప్పాలని కానీ చెప్పలేదు అంట ఆ విషయమై గౌతమ్ తో డిస్కస్ చేస్తుంది వీకెండ్ ఎపిసోడ్ లో అండ్ శోభ గురించి తెలిసింది ఈ విషయం శోభకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుంది ఖచ్చితంగా చాలా అగ్రెసివ్ గా చాలా ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్ట్ అవుతుంది ఇక అంటే శివాజ్ గారు క్లియర్ గా చెప్పుంటే బాగుండేది అండ్ అలాగే అమర్దీప్ కూడా తనకి ఇప్పుడు తన కప్టెన్సీ తనకి వచ్చిన ప్రాబ్లం కాబట్టి తనే ఒక స్టెప్ ముందుకేసి ఎవరికి ఏం కావాలి అనేది అడిగి ఉంటే నెక్స్ట్ అమర్దీప్ గురించి సో లాస్ట్ టూ కెప్టెన్సీ టాస్క్ లో చాలా చాలా ఎమోషనల్ అవుతున్నాడు ఏడుస్తున్నాడు బతిల్ ఆడుతున్నాడు చాలా లో కూడా అయిపోతున్నాడు ఆ టైంలో సో దాని గురించి డిస్కషన్ వస్తుంది అనమాట అయితే సీజన్ స్టార్టింగ్ లో అమర్దీప్ పల్లె ప్రశాంత్ ని ఉద్దేశించి చెప్తాడనమాట నువ్వు ఎమోషనల్ గేమ్ ఆడుతున్నావు సింపతి గేమ్ ఆడుతున్నావు అనేసి అంటాడు కదా ఆ వీడియో ప్లే చేసి హోస్ట్ నువ్వు ఆ టైంలో నువ్వే పల్లె ప్రశాంత్ ఏడ్చినందుకు ఈ మాట నువ్వు మరి నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావు అంటే నువ్వు ఇప్పుడు సింపతి గేమ్ ఆడుతున్నావా ఏది నిజం ఏది అబద్ధం అనేసి అడుగుతాడు దానికి ఏం చెప్తాడంటే నా దాకా వచ్చినప్పుడే నాకు ఆ బాధ అర్థమైంది సార్ నాకు ఆ రోజు అర్థం కాలేదు పల్లెవ్ర ప్రశాంతి విషయంలో సో ఇప్పుడు నా దాకా వచ్చినప్పుడు నాకు అర్థమైంది అనేసి చెప్తాడు నేను శివాచార్యని నమ్మాను కానీ ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు అక్కడ నాకు చాలా బాధ వేసింది అనేసి చెప్తాడు నెక్స్ట్ ప్రియాంక ఆడిన ఫౌల్ గేమ్ గురించి చెప్తాడీ ఆమెకి ఇచ్చింది సీక్రెట్ టాస్క్ అంటే ఇట్ షుడ్ బీ సీక్రెట్ ఎవరికి రివీల్ చేయకూడదు క్లోజ్ ఫ్రెండ్స్ కైనా ఎనిమిస్ కైనా సరే కానీ అక్కడ ఏం చేస్తుంది తన దోస్ అయినా శోభాని సేవ్ చేయాలి తనైతే ఎలిమినేట్ అవ్వకూడదు డెడ్ అవ్వకూడదు శోభాని పిలిచి షోలో చెప్తుంది నువ్వు అయితే ఇక్కడ వాష్రూమ్స్ యూజ్ చేయదు బయొపి వాష్రూమ్ అయితే యూజ్ చేయి అండ్ అలాగే ఎవరికేమో నువ్వు వెళ్ళు నువ్వు ఏదో ఒకటి డైవర్ట్ చేయి జనాల్ని అనేసి తనని వాంటెడ్లీ తనైతే డెడ్ అవ్వాలి ఎవర్ అనేసి పంపిస్తుంది సో ఈ దీని గురించి క్లియర్ గా వీడియో వేసి అండ్ హోస్ట్ కూడా నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావా నువ్వు నీ ఫ్రెండ్స్ డెడ్ అవ్వకూడదు అండ్ ఎవరైతే అపోజిట్ గ్రూప్ కాబట్టి తనైతే డెడ్ అవ్వాలి అనేసి ఒక ఫౌల్ గేమ్ ఆడావు ఒక కన్నింగ్ గేమ్ ఆడావు అనేసి అని హోస్ట్ అడిగినప్పుడు ప్రియాంక వాయిస్ అటువైపు నుండి తనైతే సారీ చెప్తుంది ఫౌల్ గేమ్ కన్నింగ్ గేమ్ ఆడినందుకు నెక్స్ట్ ఎవర్ గురించి వచ్చేసరికి నామినేషన్స్ టైమ్ లో ప్రియాంక అని నువ్వు హౌస్ లో మాత్రమే కెప్టెన్ ఇక్కడ కెప్టెన్ కాదు అని ఎలా చెప్తావు కెప్టెన్ అనేవాడు ఎక్కడైనా కెప్టెన్ అని చెప్తారు నెక్స్ట్ అయితే అశ్విని అయితే ఎలిమినేట్ అవుతుంది సాటర్డే ఎపిసోడ్ లో బేసిక్ గా అశ్విని అయితే పెద్ద గేమ్ ఆడింది అయితే లేదు అండ్ అలాగే బ్యాక్ డిచ్చింగ్ చేస్తూ ఉంటుంది అలాగే భయపడుతూ ఉంటుంది క్లారిటీ ఉండదు అండ్ లాస్ట్ టైం నామినేషన్స్ లో కూడా ఈవెన్ ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా అనకు ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదు అండ్ ఈజీగా మూడ్ ఆఫ్ అయిపోయి ఈ సెల్ఫ్ నామినేట్ చేసుకుంది అందుకే జనాలు కూడా అవసరం లేదు హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదా అనేసి పంపి ఆమె ఎలిమినేట్ అయిపోయింది సో ఇది సాటర్డే ఎపిసోడ్ హైలైట్స్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి లైక్ చేయండి